ప్రైజ్ ద లాడ్ ఆశ్చర్యకరుడును పరిశుద్ధుడునైన యేసుక్రీస్తు ప్రభువారి దివ్యనామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక ఆ మేన్ ప్రార్థన సర్వకృపానిధివైన పరమతండ్రి మీకు వందనాలు స్తోత్రాలు మీ అత్యంతమైన ప్రేమను బట్టి మమ్ములను ప్రేమిస్తూ ప్రతీదినం వాక్యము ద్వారా మాతో మాట్లాడుచున్నందుకు వందనాలు దేవా మీ సన్నిధి మాతో ఉంచి మమ్ములను బలపరుస్తున్నందుకు వందనాలు వాక్యము వింటున్న ప్రతి బిడ్డను మీరు దర్శించండి నీ కృపతో నింపండి మీ రాకడ కొరకై సిద్ధపరచండి వాక్యము వింటున్న నీ ప్రజలకున్న ప్రతి విధమైన బలహీనత యేసుక్రీస్తు నామములు తొలగించండి మీ రక్త ప్రోక్షణ మాపై ప్రోక్షించి మమ్ములను పరిశుద్ధపరచి నీ స్వారూప్యములోనికి మార్చండి కుటుంబాలలో నెమ్మదిని శాంతిని అనుగ్రహించండి ప్రతి బిడ్డ ఆత్మీయ జీవితాన్ని బలపరచండి సంఘాలలో ఉజ్జీవాన్ని కలిగించండి నమ్మకమైన ఆత్మల భారము కలిగిన దైవజనులను లేవనెత్తండి మా దేశమును దేశ పరిస్థితులను కనికరించండి నశిస్తున్న ప్రతి ఆత్మ రక్షణ పొందునట్లుగా కృపచూపండి విధవరాండ్రను అనాథ పిల్లలను జ్ఞాపకము చేసుకొని సహాయము అనేక అనేకమంది చెడు వ్యసనముల చేత దురాత్మ బంధకముల చేత నశిస్తున్నారు అట్టివారికి విడుదల కలిగించి నీ కృపచేత నడిపించుమని ఏసునామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ ప్రభువునందు ప్రీలారా ఈ దినము అనగా ఆగస్టు ఇరవై ఎనిమిది ఆదివారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దైవజనునిగా లివింగ్ ప్రేయర్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ పరిచర్య పక్షముగా నా హృదయపూర్వకమైన శుభములు ప్రియులారా ఎలా ఉన్నారు బాగున్నారా మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి బాగున్నాయా మీ కుటుంబములోని పిల్లలు పెద్దవారు ఎలా ఉన్నారు వారందరూ కూడా క్షేమముగా ఉన్నారా కుటుంబమంతా చక్కగా ప్రభువుని బట్టి ఏకమనసు కలిగి ఐక్యతతో సమాధానముగా ఒకరి ఎడల ఒకరు ప్రేమానుబంధాన్ని కలిగి ఉన్నారా నేటి దినములలో అపవాది కుటుంబాలలో విచ్ఛిన్నతను కలగజేసి మనుషులను నెమ్మది లేకుండా చేస్తున్నాడు అందుకే ప్రతీ కుటుంబం సమాధానమును ఐక్యతను ఆశీర్వాదమును ప్రభువునందు ఆనందమును కలిగి ఉండాలని దేవుని సేవకునిగా నా ప్రార్థన ప్రభువు అట్టి కృప ప్రతి కుటుంబమునకు దయచేయును గాక ఆమెన్ ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబు చేసుకొనండి లైక్ చేయండి షేర్ చేయండి ప్రక్కనే ఉన్న బెల్ గుర్తును చేయండి ప్రభువు పరిచర్యలో మాతో కలిసి ఏకీభవించండి ప్రభువు మిమ్మును దీవించునుగాక ఆమెన్ ప్రభువు నందు ప్రియులార మనము ప్రతి దినము పరమగీతముల గ్రంథము వచనం వెంబడి వచనాన్ని ధ్యానిస్తూ ఉన్నాం ఈ దినము కూడా దేవుని వాక్యమును వినటానికి మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం రండి దేవుని వాక్యమును చదువుకుందాం పరమగీతముల గ్రంథము ఏడవ అధ్యాయము పన్నెండవ వచనం పెందల కడ లేచి ద్రాక్షావనములకు పోదము ద్రాక్షులు చిగురించేనో లేదో వాటి పువ్వులు వికసించేనో లేదో దాడిమ్మ చెట్లు పోతపట్టెనో లేదో రమ్ము అచ్చటనే నా ప్రేమ సూచనలు నీకు చూపెదను దేవుని లేఖనములో ప్రియురాలు తన ప్రియునితో మాట్లాడుతున్న శ్రేష్టమైన విషయాలు సంఘము అనబడుతున్న ప్రియురాలు ప్రభువు అనబడుతున్న తన ప్రియునితో మాట్లాడుతున్న సంగతులు పెందల కడ లేచి ద్రాక్షావనములకు పోదుము అని తన ప్రియునితో మాట్లాడుతూ ఉంది దేవుని లేఖనములు పెందల కడ లేవడం అంటే ఏమిటో అది ఎవరు చేస్తారో గత దినమున మనం విన్నాం అయితే ద్రాక్షావనములకు పోదుము అని మాట్లాడిన శ్రేష్టమైన మాటను వినడానికి సిద్ధపడదాం ద్రాక్షావనములు అనగా ద్రాక్ష తోటలు దేవుని వాక్యమునందు ద్రాక్ష తోట దేవుని సంఘమునకు ముంగుర్తు యషయ్యా గ్రంథము ఐదవ అధ్యాయము ఏడవ వచనములో ఇస్రాయేలీలు దేవునికి ఇష్టమైన ద్రాక్ష తోటగా పోల్చబడ్డారు క్రొత్త నిబంధనలో యోహాను సువార్త పదిహేనవ అధ్యాయం మొదటి వచనములో ప్రభువు తానే నిజమైన ద్రాక్షవళ్ళిని అని ఆయనలో రక్షణ పొందిన వారందరూ తీగలు అని ప్రభువు సెలవిచ్చారు అనగా క్రొత్త నిబంధనలో సంఘము ద్రాక్ష తోట వనములకు పోదుము అనగా సంఘమునకు పోదాము సంఘాన్ని చూద్దాము అని మాట్లాడుతూ ఉంది ఎందుకు వీరు సంఘము దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నారు అంటే ద్రాక్షళ్ళులు చిగురించాయో లేదో వాటి పువ్వులు వికసించాయో లేదో చూడాలి అని ఆలోచన వాక్యమును బట్టి ద్రాక్షావళ్ళులు చిగురించడం అంటే అవి చక్కగా ఫలములు ఫలించడానికి పరిభరితముగా ఉన్నాయో లేదో చూడడం లేక ఆ యొక్క చెట్లు పూత పట్టి నూతనమైనటువంటి కాపు కాయడానికి సిద్ధముగా ఉన్నాయో లేదో చూడడానికి వెళుతున్నారు మొదటిది రెండవది ద్రాక్షావళ్ళుల యొక్క కాపును ఫలభరితమును చూచిన తరువాత ఆమె తన ప్రియునికి తన ప్రేమ సూచక అనేది జ్ఞాపకం చేస్తుంది అని మనము వాక్యాన్ని చదువుకున్నాం దేవుని వాక్యమును బట్టి ద్రాక్ష తోట అయ్యున్న సంఘము దగ్గర తన ప్రియునికి తన ప్రేమను గూర్చిన సూచన ఆమె చూపించబోతుంది సంఘము అనేది దేవునికి మనకు ఏర్పరచబడిన ఒక అవినావ భావ సంబంధము కలిగిన స్థలం మనము ప్రభువుతో సహవాసం చెయ్యాలి అన్న ప్రభువుని కలుసుకొని ఆరాధించాలి అన్న ఎక్కడా అని అంటే సంఘములోనే సంఘములో మనం ఎప్పుడైతే ప్రవేశిస్తామో అప్పుడు ప్రభువుతో సహవాసము చేయడం ప్రభువుతో గడపడం నేర్చుకుంటాం గనుక ప్రతి బిడ్డ సంఘమునకు వెళ్ళాలి సంఘము మానకూడదు ఎవ్రీ గ్రంథకర్త మాట్లాడుతూ అంటాడు ఆ దినము సమీపించిన కొలది కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుకొనుట మీరు మానవద్దు అంటాడు గనుక ప్రియులారా దేవుని సంఘమును మనము విడిచిపెట్టి బయట బ్రతుకుట మంచిది కాదు దేవుని సంఘమునకు వెళ్ళుట ఆశీర్వాదం అట్టి కృప ప్రభువు మనకు దయచేయునుగాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు మీ కృపను బట్టి మమ్ములను ప్రేమించి ప్రతీ దినం మాతో మాట్లాడుచున్న మీ మాటల కొరకు స్తోత్రాలు ఈ దినము వాక్యము విన్న ప్రతి బిడ్డను బలపరచండి నీ కృపచేత నడిపించి క్షేమాన్నివ్వండి వారి కుటుంబాలను సమాధానముతోనూ నెమ్మదితోనూ నింపి బలపరచండి నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన కుమారుడును మన రక్షకుడునైన క్రీస్తు ప్రభువువారి కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఆయన సన్నిధి మనకును సకల పరిశుద్ధులకు నడిపించును నడిపించునుగాక ఆమెన్ ఆమెన్